పెద్ద సమస్య పోలవరం గత 3-4 రోజులుగా అంటే మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా నాకు అవకాశం దొరికినప్పుడు నేను పోలవరం గురించి మాట్లాడడం జరిగింది బట్ దేర్ వాస్ నో కమిట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది మన ఆ ఖర్చు గురించి అప్రూవల్ గురించి గతంలో ఇచ్చిన అప్రూవల్ గురించి మాట్లాడారు ఇది ఇంకా పరిశీలనలో ఉందని చెప్పి చెప్పారు ఇట్ వాస్ నాట్ నెగటివ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ పాజిటివ్ ఈలోపు మరి ఇక్కడ మరి నిన్న మొన్న కొన్ని పేపర్లో కథనాలైనా మరి అవన్నీ కూడా నిజాలే మరి ఇది మన డిడిఆర్పి వాళ్ళు కూడా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నిర్మాణ పనుల నాణ్యతలో మరి చాలా లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మరి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది గతంలో మరి ఇటువంటి కామెంట్స్ ఎప్పుడూ లేవు నాణ్యత విషయంలో కానీ మరి అలాగే ఎక్కడ అవినీతి కూడా ఏమీ జరగలేదు అన్నీ ఇప్పటికప్పుడు మేము చూసుకుంటున్నామని చాలా క్లారిటీ ఇచ్చారు చంద్రశేఖర్ అయ్యర్ గారు బట్ ఫర్ ద ఫస్ట్ టైం మరి నిర్మాణ పనులు కూడా సరిగ్గా అంటే క్వాలిటీ సరే పనుల వేగం ఎలాగో లేదు అది అందరికీ అర్థమవుతూనే ఉంది బట్ ఆ క్వాలిటీ కూడా సరిగ్గా లేదని వారు వ్యాఖ్యానించడం మరి నిజంగా ఆ గోదావరి ప్రాంతానికి చెందిన ఎంపీగా నో డౌట్ ఇట్ ఈస్ ఎ బిగ్ కన్సర్న్ ఈలోపు మరి ఇంకొక వార్త మరి చాలా రోజులైంది అపాయింట్మెంట్ అయ్యి మరి వెదిరే శ్రీరామరెడ్డి గారు ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ గ్రేట్ ఇంజనీర్ ఆ వాటర్ రిసోర్సెస్లో ఆయన అనుభవశీలి రాజస్థాన్ గవర్నమెంట్కి గతంలో అడ్వైజర్గా కూడా చేశారు ఇప్పుడు కూడా జలశక్తి మినిస్ట్రీలో ఒక ఉన్నత పదవిలో ఉన్నారు ఆయన వ్యక్తిత్వం గురించి బట్ డెఫినెట్గా ఆయన ఉన్నత భావాలు కలవాడు తెలంగాణవాది తెలంగాణ రావడంలో కూడా మరి ఆయన కొంత కృషి ఉంది డెఫినెట్గా ఆయన వరకు అభినందించి తీరాలి కాకపోతే మరి ఒక పక్క మరి ఒక సంవత్సరం క్రితమో మరి సంవత్సరం మీద కొద్ది మాసాలైందో కేసీఆర్ గారు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎత్తు తగ్గించడానికి కూడా ఒప్పుకున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దాని మీద మన వాళ్ళు పెద్దగా కామెంట్ చేయలేదు దాన్ని పట్టించుకోలేదు బట్ ఇప్పుడు ఆ శ్రీరామ్ గారి మిస్సెస్ గారు శిల్పారెడ్డి గారికి ఆవిడ ఎంబీబీఎస్ డాక్టర్ మరి ఆవిడకి ఆంధ్ర భవన్లో ఆల్మోస్ట్ క్యాబినెట్ స్థాయో లేకపోతే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంకో ఇచ్చి అడ్వైజర్గా నియమించడం జరిగింది మరి నాకు తెలిసి మరి ఒక మెడికల్ డాక్టర్ గారు ఢిల్లీలో అడ్వైజర్గా ఉంటూ మరి ముఖ్యమంత్రి గారిని మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుస్తూ ఉండి ఉంటారేమో కానీ ఆంధ్రప్రదేశ్ అయితే ఎప్పుడు రాలేదని కూడా అన్నారు మరి వారు అడ్వైజర్గా ఉంటూ మరి ఒక పక్క డ్యామ్ హైట్ తగ్గించాలి 41.15 అంటే ఒరిజినల్గా ప్రపోజ్ చేసింది 45.72 మీటర్ హైటు మరి దాన్ని ఇప్పుడు స్టోరేజ్ ఏరియా మన స్టోరేజ్ లెవెల్ తగ్గితే మన రీహాబిలిటేషన్ తగ్గుతుంది కాబట్టి సుమారు 1-10 కోట్లు సేవ్ అవుతుందని మరి అలాగే మరి తెలంగాణ వారు హైట్ తగ్గించాలని చెప్పి చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తున్నారు మరి అటువంటి తెలంగాణ వాది మరి ఆ కుటుంబానికి చెందిన వారు మనకి అడ్వైజర్గా ఉంటాం ఆయన జలశక్తిలో అడ్వైజర్గా ఉంటాం ఇదంతా చూస్తే మరి కొంచెం కుడికన్ను అదిరితే శుభసూచకం అంటారు మరి ఎడమకన్ను అదిరితే మరి అది అంత మంచిది కాదంటారు మరి ఇప్పుడు చాలామందికి ఈ పరిణామాలన్నీ చూస్తే ఎడమకన్ను అదురుతుంది అసలు అర్థం కాని విషయం ఏంటంటే మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా జాతీయ ప్రాజెక్టుగా కాస్ట్ ఎంత అయినప్పటికీ కూడా పెట్టుకుంటామని చెప్పి ఉన్నది పోలవరం మన స్టేట్ రీఆర్గనైజేషన్లో లేనిది మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మరి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినా ప్రధానమంత్రి గారిని కలవగలిగినా మరి అమిత్ షా గారిని కలవగలిగినా మరి ఆవు కథలాగా మనందరికీ చెప్పే కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించే మాట్లాడేమంటారు అసలు అప్పుడప్పుడు పోలవరం నిధుల గురించి అన్నారు తప్ప ఇది జాతీయ ప్రాజెక్టుగా మొత్తం ఇవ్వాలన్నదే మరి వారిని కలిసినప్పుడు అంత స్పష్టంగా మాట్లాడినట్టు మరి సాక్షి మీడియా ప్రకటనలో అంత ఎక్కువగా లేదు ఏదో
టచ్మీ నాటకం ఉందో తప్ప అంత ఎక్కువగా లేదు. మరి మనకు అంత స్పష్టంగా ఉన్నదాన్ని మనం సాధించుకోలేకపోవడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టం. అంగుళం కూడా హైట్ తగ్గదు అని చెప్పి మరి కొద్ది నెలల క్రితమే మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు సెలవు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అయితే అసలు 22 మార్చి నాటికి అసలు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందని కూడా అన్నారు. ఇప్పటికీ మరి అసలు లెక్కే తేలలేదు, 55,000 కోట్లు ఎప్పుడు అప్రూవల్ వస్తుందో తెలియదు. మరి ఈ పరిస్థితి చూస్తే ఎలా ఉంది? మరి మన అడ్వైజర్ గారు చూస్తేనేమో మరి తెలంగాణ అభిమాని జలశక్తి మినిస్ట్రీలో ఉన్న అధికారి గారి ఆఫ్కోర్స్ ఎవరినైనా తీసుకోవచ్చు, ఏ రాష్ట్ర వాళ్ళైనా తీసుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు, ఏ పదవైనా ఇచ్చుకోవచ్చు, అందులో కూడా ఎటువంటి తప్పు లేదు. కానీ మరి ఒక పక్క తెలంగాణ రాష్ట్రం మనం ఇంత హైట్ కట్టడం మంచిది కాదు అన్నప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఒక పక్క అపోహలో మరి ఎప్పుడు 41.15 తగ్గిస్తారో, మరి కాస్ట్ కట్టింగ్ చేస్తారో అన్న భయాందోళనలు ఉన్నప్పుడు మరి దీని మీద ఎందుకంటే పోలవరం జీవనాడి 41.15 తగ్గిస్తే మటుకు మరి ఇక్కడి నుంచి వాటర్ని మనం అటు రాయలసీమ అభివృద్ధికి కానీ ఇటు కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి కానీ వాడుకోవటం మనకి చాలా కష్టం అవుతుంది. మరి మనకే నీరు సరిపోని పరిస్థితి, మరి ఇక్కడి నుంచి మరి విశాఖపట్నం కూడా మరి కెనాల్ కాదు సపరేట్గా పైపు లేయాలంటున్నారు. సరే మరి ఆ పైపులు ఎందుకు వేయాలనుకుంటున్నారు, మరి దాని వెనుక మరి ఏమేమి ఆలోచనలు ఉన్నాయో అది సెకండరీ. ఎందుకంటే పెద్ద సమస్యలు ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో చిన్న సమస్య మనకు ఇప్పుడు పెద్ద సమస్యగా కనపడదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని వదిలేద్దాం. సో నా విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలందరూ కూడా ఎలా అయితే మనం ఒక అమరావతి కోసం ఉద్యమిస్తున్నామో, ఎలా అయితే విశాఖ ఉక్కు నెక్స్ట్ దానికి వస్తాను దానికోసం మరి ఆందోళన చేస్తున్నామో, అలాగే మరి పోలవరం గురించి కూడా మళ్ళీ మనం ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన అయితే నా మనసులో ఉంది. మరి విజ్ఞులైన ఇంజనీర్లు కానీ అలాగే నాలెడ్జబుల్ ప్రజలు అందరూ కూడా ఒక్కసారి పోలవరం మీద కూడా దృష్టి పెట్టి రేపు రాబోయే రోజుల్లో మన గోదావరి డెల్టా స్టెబిలైజేషన్కి కానీ అలాగే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ ఉన్న వాటర్ స్టోరేజ్ లెవెల్ పెంచుకుని అటు రాయలసీమ అన్నీ కూడా సమగ్రంగా వ్యవసాయకంగా కానీ పారిశ్రామికంగా కానీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది పోలవరం. మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా ఉన్నది పోలవరం. అటువంటి వరాన్ని మనం కాల రాసుకుంటున్నావేమో అన్న అపోహ ఇప్పుడు మరి ప్రజల్లో వచ్చింది. సో అపోహల్ని తొలగించవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి మీద అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉంది కాబట్టి దీని మీద తక్షణం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.